హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మా ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా మేము మెదక్ చర్చ్ వెళ్తున్నాము ఇది యాక్చువల్ గా అనుకోకుండా సడన్ గా వేసుకున్న ప్రోగ్రామ్ అనమాట అందుకనే టైంతో తో సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాము మా క్యూటీ పైగాడు ఉన్నాడు ఎట్నుంచి వెళ్తున్నాం మనం రూట్ రూట్ మ్యాప్ చెప్తారు ఇప్పుడు మా బాలగర్ వెళ్ళిపోయి ఫస్ట్ ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము ఫస్ట్ బాలనగరం అయ్యి వెళ్ళి ఆ బాలనగరం మీదగా మెదక్ రోడ్డు ఉంటుంది డైరెక్ట్ ఆంది చూపిస్తా సో ఇలా మేము మధ్యాహ్నం నాని స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత భోజనాలు కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పటికీ టూ ఓ క్లాక్ అయిపోయింది సో మేము టూ ఓ క్లాక్కి స్టార్ట్ అనమాట మెదక్ చర్చ్కి సో మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ట్రాఫిక్ లేకుండా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇది మాకు మంచి ప్లస్ పాయింట్ అయింది కాకపోతే ఎండ మాత్రం నిజంగా చాలా దారుణంగా ఉందండి ఏసీ కార్లో ఉన్న వాళ్ళకే ఇలా ఉంటే పాపం బైక్లో తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటో అసలు తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సో ఇలా నేను ఎప్పుడు నానితో బయటికి వెళ్ళినా కంపల్సరీ స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే పక్కా పెట్టుకుంటానండి నేను స్నాక్స్ పెట్టాను కార్లో వాడేమో బొమ్మలు పెట్టుకుంటాడు చూడండి వాడి చేతిలో బొమ్మలు ఎలా ఉన్నాయో జీడి చేస్తున్నా సో ఇదంతా మెదక్ రోడ్ ఇంకా అయిపోతే సో మేము రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాము రింగ్ రోడ్ దగ్గరికి రాగానే మాకు మెదక్ బోర్ట్ కూడా కనిపించింది అది కనిపించిన తర్వాత అమ్మయ్య ఇంకొకటే స్ట్రైట్ రూట్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఇక్కడ మెదక్ బోర్డ్ కూడా కనిపిస్తోంది మెదక్ దాని కింద బోధన్ అండ్ కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఉంది అన్న బోర్డు కూడా కనిపించింది ఇక్కడ నుంచి మాకు సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపించింది అనమాట ఈ ఎండకి మా నాని బాబు అయితే ఫుల్లు అలసిపోయి పడుకునిపోయాడు అఫ్ కోర్స్ వాడికి భోజనం చేసిన తర్వాత అది నిద్రపోయే టైమే హ్యాపీగా బజ్జున్నాడు అండ్ కొంచెంసేపు అయిన తర్వాత ఇలా మాకు ఫారెస్ట్ ఏరియా లాగా వచ్చేసింది అక్కడికి రాగానే స్టార్ట్ అయినాయి మంకీస్ కనిపించడం బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటికి బనానాస్ అవి ఫీడ్ చేస్తారేమో కొంచెం స్లోగా వెళ్తుంటే మంకీస్ అన్నీ వెహికల్ దగ్గరికి వచ్చేయడం అలాంటివి చూసామన్నమాట నిజంగా అలా మంకీస్కి ఫీడ్ చేసే వాళ్ళు చాలా వస్తారు అక్కడికి బేబీ మంకీ అనే మాట వినంగానే ఇంక మా నాన్నబాబు లేచి కూర్చున్నాడు మధ్యలో మాకిలా ఒక మంచి లేక్ కూడా కనబడిందండి చూస్తే అసలు దిగి అక్కడికి దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది కాకపోతే ఆ ఎండకి భయపడి మేము అసలు దిగలేకపోయాము నిజంగా ఎంత ఎండ ఉంది కదా మా నానికైతే ఈ ఫారెస్ట్లోకి రాగానే వాడికి ఎక్కడైనా చీతాస్ కానీ టైగర్స్ లాయన్స్ ఎలిఫెంట్స్ ఇలాంటివి కనిపిస్తాయేమో అని చాలా ఈగర్గా వెయిట్ చేశాడు కాకపోతే వాడికి అక్కడ మంకీస్ తప్ప ఏమీ కనబడలేదు అక్కడక్కడ బోర్డ్స్ అయితే కనిపించాయి జంతువులు క్రాస్ చేసే ప్లేస్ ఇక్కడ వెహికల్స్ లోగా నడిపించండి అని పాపం బాగా వెయిట్ చేశాడు కానీ వాడికి మంకీస్ తప్ప ఇంకే యానిమల్స్ కనబడలేదు అక్కడ సో అలా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఊర్లు అయితే వచ్చాయండి మేము ఇది సెకండ్ టైం మెదక్ చర్చ్కి వెళ్ళడం ఫస్ట్ టైం మా ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళాము అప్పుడైతే అసలు ఇలా ఊర్లు కానీ ఏమీ లేవు మొత్తం చెట్లు ఒక పెద్ద అడవిలాగా ఉండి ఆ అడవిలోంచి వెళ్ళాము మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళాము దట్టు బైక్ మీద అయితే ఎగ్జాక్ట్గా త్రీ అవర్స్లో వెళ్ళిపోయామండి అండ్ అప్పుడైతే అసలు ఇలా చిన్న చిన్న ఊర్లు రావడం కానీ ఇప్పుడైతే మాకు దారిలో చాలా హోటల్స్ కనిపించాయి టీ స్టాల్స్ కనిపించాయి అప్పుడైతే మాకు అసలు ఇట్లా ఊర్లు కానీ హోటల్స్ టీ స్టాల్స్ ఏమీ కనిపించలేదండి మెదక్ వెళ్ళేంతవరకు మాకు దారిలో చెట్లు తప్ప ఏమీ కనబడలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అయ్యింది సో మొత్తానికి మేము మా డెస్టినేషన్ చేరుకున్నాం మెదక్ చర్చ్కి వచ్చేసాము ఇక్కడికి వచ్చినప్పటికీ ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట మేము ఇంట్లో నుంచి టూ థర్టీకి బయలుదేరితే ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళా మెదక్ చేరుకున్నాము అండ్ ఇక్కడ ఈ డెవలప్మెంట్ చూసి కూడా మాకు చాలా ఆశ్చర్యం వేసింది కోర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మా ఫస్ట్ యానివర్సరీ అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము ఈ సెవెన్ ఇయర్స్లో నిజంగా చాలా డెవలప్ అయిందండి ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది అప్పట్లో ఇంత సెక్యూరిటీ అయితే లేదు అండ్ ఇదిగోండి ఒక బ్యూటిఫుల్ మెదక్ చర్చ్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి అండ్ కోర్స్ పాత పాత కన్స్ట్రక్షన్స్ని ఇష్టపడే వాళ్ళకు కూడా ఇలాంటి పాత చర్చిలు చాలా బాగా నచ్చుతాయి అక్కడ ఈ బైబిల్స్ పాటల పుస్తకాలు దేవుడి పాటల పుస్తకాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చక్కగా మీకు ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ చర్చ్ ఫ్రంట్ నుంచి ఫ్రంట్ వ్యూ ఇది సో మొత్తం కవర్ అవ్వట్లేదని మా హస్బెండ్ ఇలా తీశారు వీడియో ఇదే ప్లేస్లో సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మా హస్బెండ్ ఒక ఫోటో తీసుకున్నాము ఇప్పుడైతే మా ఇద్దరితో పాటు మా నాని బాబు కూడా యాడ్ అయ్యాడు అలా ప్రశాంతంగా ఆరు గంటల వరకు అక్కడే కూర్చున్నామండి సిక్స్ ఓ క్లాక్కి క్లోజింగ్ టైం అనమాట సో ఒకవేళ మీకు ఈ చర్చ్ చూడాలని అనిపిస్తే లోపల మీరు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపల మాత్రమే విజిటింగ్ ఆర్డ్స్ సో ఆ విజిటింగ్ ఆర్డ్స్లోనే మీరు లోపలికి వెళ్ళి చూడాలి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్కి గేట్లు క్లోజ్ చేసేస్తారు అండ్ అక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి అమ్మే స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట హ్యాపీగా పిల్లలు వస్తే చక్క బొమ్మలు కొనుక్కోవచ్చు మా నాని బాబు కూడా పెట్టాడు మాకు టెండర్ సో ఇలా సిక్స్ ఓ క్లాక్కి మేము బయలుదేరి బయటకు వచ్చేసాము కొంచెం బయటికి రాగానే ఆల్మోస్ట్ చీకటి అయిపోయినట్టు అనిపించిందండి అండ్ చక్కగా మా ఒక కప్ టీ తాగేసి వెళ్ళొచ్చు అనుకొని కొంచెం బయటికి వస్తే మాకు ఫస్ట్ టీ కప్ అని ఒక టీ స్టాల్ కనబడింది కానీ మాకు అక్కడ అంత మంచిగా అనిపించలేదు దాని పక్కనే టీ టైం కూడా ఉంది సో టీ టైం అన్నప్పటికీ కొంచెం బ్రాండెడ్ కదా స్టాండర్డ్ క్వాలిటీ అయితే పక్కా ఉంటుంది ఇక్కడ అని మాకు నమ్మకం సో అందుకని టీ టైంకి వచ్చేసి మేము టీ తాగాము మా బాబు ఒక చిప్స్ ప్యాకెట్ తినేశాడు హ్యాపీగా అలా టీ తాగేసి బయలుదేరాము వెళ్ళేటప్పుడు మెదక్ చర్చ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ జర్నీలా అనిపించింది కానీ హైదరాబాద్ వచ్చేటప్పటికీ మాకు ఈజీగా వచ్చేసాము అని అనిపించింది హైదరాబాద్కి ఎంటర్ అయ్యేప్పటికీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయ్యింది మేము ఆ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేప్పటికీ నైన్ అయిపోయిందండి మెదక్ నుంచి హైదరాబాద్కి వచ్చేంతవరకు అనిపించలేదు కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళప్పటికీ మాత్రం చాలా దారుణంగా అనిపించింది సో ఇదన్నమాట మా మెదక్ ప్రయాణం చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది అండ్ ఇవచ్చేసి మా యానివర్సరీ అని చెప్పాను కదండి లాస్ట్ నైటే మేము సెలబ్రేషన్స్ చేసేసుకున్నాము ఇంట్లో చిన్నగా మా ఫ్రెండ్స్ రావణి అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మాకు సర్ప్రైజ్గా ఈ కేక్ పంపించింది థ్యాంక్ యూ సో మచ్ బేబీ ఈ కేక్ కోసం నిజంగానే చాలా టేస్టీగా అనిపించింది అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇలా భోజనం చేసాము మా పుష్ప మా అన్న ఇద్దరు వచ్చారు మా ఇంటికి సో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా ఫుడ్ తినేసిన తర్వాత కేక్ కట్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి బర్త్డే బ్లాస్ట్ ఉంటుంది కదండీ బర్త్డే బాంబ్స్ అంటారు అవి తీసుకొచ్చి ఇల్లు అంతా గలీజ్ గలీజ్ చేసేసారనమాట అదంతా క్లీన్ చేసుకున్నప్పటికీ నాకు టూ డేస్ పట్టింది సో ఇలా మా సెలబ్రేషన్స్ జరిగాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్